సార్ మా మనుషులకి జననం ఎలాంటిదో మరణం కూడా అలాంటిది అసలు పుట్టడంతోనే జన మరణాలు ఒకేసారి పుడతాయి మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తున్నాము ఆల్రెడీ సో ఈ మరణం అయిన తర్వాత చాలా మంది నమ్మేది మీరు ఎప్పుడూ ఎగ్జాంపుల్స్గా చెప్పే మూవీస్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మరణించిన తర్వాత మనిషి దెయ్యం అవుతాడు అది ఎలా అవుతాడు అనేది చాలా మూవీస్ వచ్చాయి ఇప్పటికీ సో అసలు అది నిజం అంటారా అది ఊహేనా నిజంగా దెయ్యం అవుతాడు ఆ మనిషి దయ్యం అయితే ఎందుకు అవుతాడు ఆ విషయం గురించి చెప్పండి మేడం ప్రేక్షకులకు మేధావులకు సో నమస్కరించి చెప్తున్నా మేడం ఇది చాలా మంచి క్వశ్చను ఇది చాలా మంది ఆజ్ఞానులు చాలా మంది నిత్య జీవితంలో కప్పకు తను జీవిస్తున్న భావే సముద్రం అని భావిస్తుంది మేడం తను ఊహించిన దానికే తను పేపర్ తనే క్వశ్చన్ వేసుకుంటది తనే ఎగ్జామ్ రాస్తుంది తనే పేపర్ దిద్దుకుంటుంది తనే వంద మార్కులు వేసుకుంటుంది తనే పాస్ అయిందని తనకు తానే విలన్ అని అలాంటి వ్యక్తులు మానవులలో కూడా ఉన్నారు మేడం అంటే తనే క్వశ్చన్ వేసుకుంటారు తనే మార్కులు వేసుకుంటారు తనకు తానే గొప్ప అని ప్రౌడ్గా ఫీల్ అయ్యాయి ఆ జ్ఞానులు ఎందరో మంది ఉన్నారు ఇంతే జీవితంలో ఇప్పుడు యాక్షల్లో చెప్పాలంటే ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం మరణించిన తర్వాత మీరు అన్నట్లుగా దయ్యము రాక్షసుడు అవుతారా అదే మరణించిన తర్వాత మీరు అన్న క్వశ్చన్ కనుక మానవుడు రాక్షసుడు కనుక అదే రాక్షసుడైనా దయ్యమైనా ఈ విశ్వంలో ఏ మానవుడు మిగలడు మళ్ళా మళ్ళీ జన్మించరు జన్మించినా జీవించరు మీరు ఇది బాగా బాగా చేయండి అంటారుగా మేధావులు ఇప్పుడు చూసే ప్రేక్షకులు బాగా దయచేసి ఆలోచన చేయండి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది జన్మించిన ఎగ్జాంపుల్గా కోటాను కోట్ల ప్రాణాలు పక్కకు పెడదాం ప్రాణజీవులు సో మన మానవ జాతికి సంబంధించింది మనం ఇది మంచి క్వశ్చను నిత్య జీవితంలో మానవుడు జన్మించక ముందు నెగటివ్ మానవుడు జన్మించిన తర్వాత పాజిటివ్ మరణించిన తర్వాత నెగిటివే జన్మించక ముందు ఏం చేసిండు నెగిటివ్ అది అవుపడిన వస్తువు మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ నెగటివ్ ఇది నిత్య జీవితంలో జరిగే సృష్టి కాలచక్రంలో ఇది ఒక పోరాటం జన్మించక ముందు మానవుడు తన ఆత్మ పరమాత్మనే ఇప్పుడు నేను నెగటివ్ అంటున్నా నెగిటివ్ అనేది అనంత విశ్వంలో దాగి ఉన్న అత్యంత అద్భుతమైన శక్తి ఆ లకి వెళ్ళి జన్మించేదే పాజిటివ్ ఎనర్జీ అర్థమైందా మేడం ఇది సైంటిఫిక్ మెథడ్ లో ప్రతిది కూడా ఏదో ఆ సృష్టికర్త అద్భుత మాయాజాలంతో ఈ సృష్టి సృష్టించలే అద్భుత సైంటిఫిక్ ప్రక్రియలతో అద్భుత సైంటిఫిక్ సైంటిఫిక్ మాయాజాలంతో సృష్టి సృష్టించబడింది సైన్స్ అనే పదం వంద శాతం కరెక్ట్ సృష్టి సృష్టికి మానవ సృష్టికి ప్రతిది కూడా ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ అద్భుత మాయజాలని భగవంతుడు యూజ్ చేసి ఎక్కడ సృష్టించలే అద్భుత సైన్స్ ఆ అద్భుతం అనేదే భగవంతుడు ఇప్పుడు నిత్య జీవితంలో మన సైంటిస్ట్ చేసే ప్రయోగానికి అద్భుతం అనేది లేకుంటే సక్సెస్ కాదు ఆ అద్భుతం అనేది దైవశక్తి ఆ భగవంతుని అనుగ్రహం దాన్ని అద్భుతం అంటాం మనం ఆ దైవానుగ్రహం లేనిది మానవుని కష్టానికి మానవుని ఫలిత మానవుడు చేసే ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది సో అదొక సబ్జెక్టు మెయిన్ ఏంటంటే నిత్య జీవితంలో ఇప్పుడు మనం చూస్తున్న సింపుల్గా చెప్పాలంటే మానవుడు మరణించిన తర్వాత రాక్షసుడ బ ఇది వందకు వంద శాతము చాలా తప్పు మానవుడు మానవ రూపంలో ఉన్నప్పుడే మానవుడు రాక్షసునిగా వ్యవహరిస్తాడు దయంగా వ్యవహరిస్తాడు మానవ జన్మ అది ఏ అవతారంతో జన్మిస్తాడా అన్నది ఏ కర్మలతో జన్మిస్తుండ అన్నది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఏదన్నా పలవృక్షాలు పది పలవృక్షాలు తీసుకుందాం కొత్త విత్తనం గింజలు మనకు వస్తాయి అది మంచి నేలలో పెట్టి సేద్యం చేసి అన్ని వృక్షాల గింజలు ఒకే జాతికి సంబంధించినవి కాదు అది తెలువని వృక్షాలు అవి అది మనం చూడండి కొన్ని విషపూరిత పలవృక్షాలు వస్తాయి అలా కొన్ని ఆరోగ్యానికి మంచి సంబంధించిన మంచి పలవృక్షాలు అమృతం లాంటివి వస్తాయి పంచామృతం అవును కదా కొన్ని రకరకాల పలవృక్షాలు వస్తాయి అయితే అది సేద్యం చేసిన కొద్దీ దా క్రాప్ వచ్చినప్పుడే దాని గుణాలు వేరుస్తాయి మానవుల జన్మ కూడా జన్మ జన్మకు కొత్త విత్తనం గింజనే మానవుడు ఈ అనంత విశ్వంలో కోటాని కోట్ల ప్రాణజీవులు ఉన్నాయి అవన్నీ జిరాక్స్ కాపీలే ఒక్క మానవుని జన్మ మాత్రము కొత్త విత్తనం గింజ లాంటిది మీరు చూడండి ఎగ్జాంపుల్ బాగా డీప్ గా ఆలోచించండి మేడం ఇప్పుడు పులి ఉంది నక్క ఉంది ఏనుగు ఉంది అది ఎన్ని తరాలలో ఎత్తినా కూడా అది జిరాక్స్ కాపు లెక్కనే పిల్లలు పుడతాయి అవి దాని గుణాలు కూడా జిరాక్స్ కాపు లెక్కనే ఉంటాయి అదే మళ్ళీ మానవుని తీసుకోండి నువ్వు ఎన్ని అవతరాలు ఎత్తినా కూడా ఎన్ని జన్మలు దాల్చినా కూడా జన్మించిన ప్రతి మానవుని గుణము కొత్త విత్తనమే తల్లిదండ్రి గుణాలు పిల్లలకు రావు తల్లిదండ్రి ఆకారం వచ్చినా కూడా గుణాలు మాత్రము గుణాలు మాత్రము జన్మించిన ప్రతి మానవుని గుణాలు కొత్త గుణాలు మీరు మీరు చూడండి వందకు వంద శాతం మార్పు ఉంటాయి ఏ తల్లిదండ్రి గుణాలు ఏ పిల్లలకు రావు తన ఆకారం రావచ్చు కానీ గుణాలు మాత్రము ఆ సృష్టికర్త నిర్మించిన ప్రకారంగా రావడం జరుగుతుంది అందుకే జన్మించక ముందు నీ జన్మ జన్మల కర్మ రుణానుసారము ఏ జన్మతోని ఏ గుణాలతో నువ్వు జన్మిస్తావో నీ జన్మ జన్మల రుణబంధం అంట మనం అదే వాళ్ళు ఈ మానవ జన్మల జన్మించినప్పుడే నువ్వు అవతరము దయ్యము ఆకారము ఒక దయ్యము ఒక రాక్షసుడు అంటే మానవ జన్మల మానవుని రూప ఆకారములు ఉన్న వ్యక్తులే దయ్యాలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు వాళ్ళ కంటికి వాళ్ళ గుణాలు గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ పదాలు వచ్చినాయి మనిషి మరణించిన తర్వాత పరమాత్మనే ఇప్పుడు మీరు నిత్య జీవితంలో చూడండి ఎగ్జాంపుల్గా నేను చెప్తా ని జన్మించిన ప్రతి మానవుడు జన్మించిన ప్రతి ప్రాణజీవి మానవ జన్మలు ఎత్తిన ప్రతి మానవుడు ఈ భూ భూమండలంపై భూలోకం కాదు ఈ సృష్టిలో ఆ భగవంతుడు జన్మించిన కూడా మానవ రూపంలో జన్మించాలి మీరు చూడండి మన నెత్తి మన కలియుగంలో ఇప్పుడు మనం ఎన్నో యుగాలుగా మనం మొక్కుతున్నాం దేవతలు ఇప్పుడు మన శ్రీరాముడు ఉన్నాడు కృష్ణుడు అంటే ఎగ్జాంపుల్ గా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మొత్తం ఇప్పుడు ఎన్నో రకాల దేవతలు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఎగ్జాంపుల్గా వినాయకుడు ఉన్నాడు వీళ్ళందరూ మానవ ఎత్తిన మానవులే వాళ్ళు ఈ యొక్క యుగంలో మానవులే వాళ్ళు వాళ్ళు మరణించిండ్రు వాళ్ళ కారణ జన్మలు మరణించు వాళ్ళు మరణించిన ప్రతి మానవుడు దేవుడే మరణించిన ప్రతి మానవుడు దేవుడే నువ్వు నీ తల్లిదండ్రి ఫోటో పెట్టుకొని మొక్కు లేకుంటే నచ్చింది సృష్టికర్త ఇంకా అనుకోని నువ్వు ఇంకా వాళ్ళ తాతల ఫోటోలు పెట్టుకొని మొక్కుతున్నావు అంతే తేడా నిన్న నీ జన్మకు రూపకర్తలైన నీ తల్లిదండ్రి ఫోటోలు పెట్టి మొక్కినా ఒకటే నీ తల్లిదండ్రి నీ జన్మ మొత్తం నీ అభివృద్ధికి మొత్తం జన్మ జన్మల జన్మ జన్మల సృష్టికర్త అనుబంధం ఉంది కదా వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం సృష్టికర్త విష్ణుమూర్తి ఫోటో పెట్టుకున్నా నీ తాత ఫోటో పెట్టుకున్నట్టే ఓకే సార్ అర్థమైంది అర్థమైంది మేడం ఇది ఒక్క ఒక్కనే విషయం ఏం చెప్తున్నా అంటే జన్మించిన ప్రతి మానవుడు కర్మలకు లోబడి జన్మిస్తాడు ఆ మానవ జన్మలు ఉన్నప్పుడే అది భగవంతుని విశ్వరూపమా దయ్యం విశ్వరూపమా లేకుంటే రాక్షసుని విశ్వరూపమా మానవ జన్మలు ఉన్నప్పుడే సాధ్యమైతే అవి ఈ అవతారాలు మరణించిన తర్వాత ఈ అనంత విశ్వం సృష్టికర్త ఒకడే మరణించిన తర్వాత ఆత్మ పరమాత్మనే మరణించిన వారికి నువ్వు ఎవ్వరికన్నా మొక్కండి ఏ కులం అనకుండా ఏ మతం అనకుండా ఏ సమాధికైనా మొక్కండి అది దేవునికి పరమాత్మ మొక్కినట్టే ఇప్పుడు మీరు నిత్య జీవితంలో సింపుల్గా చెప్తాను నేను ఈ మనం మొక్కుతున్న కోటాని కోట్ల దేవతలందరూ మరణించిన వాళ్ళనే ఇప్పుడు నిత్య జీవితంలో నేడు కొందరు అమాయకులు చాలా మంది నిత్య జీవితంలో మన దగ్గర వాళ్ళ బంధువులలో లేకుంటే వాళ్ళ చుట్టాలల్లో మరణించిన వ్యక్తి తన వీళ్ళు దగ్గర మొక్కరు ఇప్పుడు మన దూర కొండలు బాగా నున్న గోపడతాయి మన దగ్గరలో ఉన్నది అవుడవాడ దగ్గర ఉన్నది రాక్షసుడు లెక్క లెక్కపడతాయి దూరంగా ఉంది చాలా నున్నగా మంచిగా ఓపడతాయి దూరంగా ఉన్నదంటే మనకు తాత ముత్తాతలు వాళ్ళ దేవతలు మనం మొక్కుతున్న వాళ్ళు మనకు నిత్య జీవితంలో మన దగ్గరలో ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు రాక్షసుడు దేవుళ్ళ దయాలు లెక్కపడతారు వాళ్ళు కానీ దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే తల్లిదండ్రులు జన్మించిన ప్రతి మానవుడు కర్మానుసారము మానవుని అవతారం మరణించిన తర్వాత తన కర్మలకు లోబడి కొందరు దేవుని విశ్వరూపంలో ఆ కారణ జన్ములుగా జన్మించిన వాళ్ళే వాళ్ళే మనకు అవపడే ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా దేవతలుగా మొక్కుతున్నాం మనం నిత్య జీవితంలో దయచేసి చెప్తున్నా కోటాను కోట్ల ప్రేక్షకులకు నేను ఈ క్వశ్చన్ చాలా మంచిది జన్మించిన మరణించిన తర్వాత వారి వారి తమ తమ ఆత్మ తన ఫోటో పెట్టుకొని మొక్కండి తన ఫోటో పెట్టుకుంటే ఆ వ్యక్తికి మొక్కినట్టు కాదు తనలో ఉన్న ఆత్మ పరమాత్మ ఫస్ట్ మీ తల్లిదండ్రులు ఇప్పుడు దయచేసి చెప్తున్నా నేను అందరికీ భక్తులకు మాత్రమే ఇది అర్థమైతుంది పరమ భక్తులకు అర్థమవుతుంది జ్ఞానవంతులకు అర్థమైతుంది మీ తల్లిదండ్రి ఫోటోలు మన జీవించున్నంత కాలము అవుపడే దేవతలుగా అవుపడే వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి మీ కర్మానుసారము మీకు మీ మధ్య మీ మీ మధ్యన జరిగే కొన్ని పోరాటాలు ఉంటాయి అది కర్మలకు లోబడి జన్మిస్తారు కర్మలకు లోబడి జీవనం తాగుతుంది కొన్ని సత్కర్మలు రిసీవ్ చేసుకోండి దుష్కర్మలు రిజెక్ట్ చేసి తల్లిదండ్రులను జన్మించిన జీ మళ్ళ వాళ్ళు బతుకున్నాగానే వాళ్ళు దేవతలుగా మొక్కి మీరు పూజిస్తే మీరు అవుపడే దేవునికి మొక్కినట్టుగా మరణించిన తర్వాత వాళ్ళ పోటలు పెట్టి మొక్కిన కూడా వాళ్ళు మీకు అవపడే దేవులే మొత్తం వాళ్ళు ఫస్ట్ దేవతలు ఫస్ట్ మీకు నియరెస్ట్ దేవుడు మీ తల్లిదండ్రులు ఎక్కడో కంటికి అవ్వపడిన ఎక్కడో దూరంగా హిమాలయ పర్వతులు ఉన్న విష్ణుమూర్తి మీకు అవపడిన దేవుడు అవపడే దేవుడు మనకు తల్లిదండ్రులే ఎప్పుడు కానీ మరణించిన వాళ్ళు రాక్షసులు కాదు మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడు కూడా తన కర్మలకు పోటీ జన్మించిన వ్యక్తులే మానవ రూపంలో అనేక అవతారాలు ఉన్నాయి రాక్షసు అవతారం దైవ అవతారం ఉంది దేవుడు రాక్షసుడు దయ్య అన్ని శక్తులు మానవ రూపంలో ఉన్నాయి మరణించిన వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా మరణం తర్వాత భగవంతుడే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సింపుల్గా క్లోజ్ చేస్తాను మేడం నేను సర్వ మతాలు ముఖ్యమే మీరు చూడండి ఏ శక్తికి మొక్కుతున్నారో మీరు చూడండి ఉదాహరణ నేను ఏ తనను విప్పి చెప్పాను సర్వ మతాలు చెప్ ముఖ్యదంతా నిత్య జీవితంలో ప్రతి హిందువు ముఖ్యదంతా మరణించిన వాళ్ళకే మొక్కుతున్నాం మనం మరణించిన వాళ్ళకి పూజలు చేస్తున్నాం మనం మీరు చూడండి సర్వ మతాలు ఎవరు కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ మరణించిన తర్వాత అదే గనక కొందరు మూర్ఖులు ఆలోచన చేసినట్టుగా దయ్యం అవుతుంది అనుకుంటే ఆ దయ్యం కనుక ఎగ్జాంపుల్గా అంత శక్తి ఉంటే నువ్వు ఎక్కడ జీవిస్తావు మరణించిన తర్వాత ఒకటి అది నీకు నీలో ఉన్న నీకు నీలో ఉన్న పగలు కనుక ఉంటే మానవుడు ఎక్కడ జన్మిస్తాడు మరణించిన వ్యక్తి అయితే అదే దయ్యం గనుక మానవుని జీవిస్తాడా అదే దయ్యం గనక పగబట్టేది ఉంటే నువ్వు మానవ రూపంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో పగలు ఉన్నాయి చాలా మరి మరణించిన వ్యక్తికి మరణించిన తర్వాత దయమైతుంది కదా అదే దయ్యం పగబట్టేది ఉంటే జీవిస్తారా మానవుడు మానవుడు జీవించలేడు అది శుద్ధ తప్పు శుద్ధ ఆలోచన మరణించిన వాళ్ళు ప్రతిది ఎవ్వరు కూడా రాక్షసునిగా వంద శాతం రాక్షసునిగా వంద శాతం కోట్ల లక్షల మందిని చంపిన వ్యక్తి కూడా మరణించిన తర్వాత దేవుడే నువ్వు ఎంత చెడు చేసినా కూడా తన కర్మానుసారము తన కర్మానుసారము ఇక్కడ ఆ వృత్తి వచ్చింది ఆ పాత్ర వచ్చింది తను అమలు చేసి మరణించిండు అది అగుపడిన దైవశక్తినే దయేసి ఏందంటే జన్మించిన మానవ రూపంలోనే కోటాను కోట్ల అవతారాలు ఉన్నాయి మరణించిన తర్వాత ఒకటే ఒక అవతారము మరణించిన ఏ వ్యక్తి ఆత్మకైనా ఏ వ్యక్తి పోటోకైనా మొక్కినా కూడా అన్ని సర్వకోటి దేవతలు మొక్కినట్టే మేడం ఓకే సో బాగా చెప్పారు సో అసలు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు అని మనం చాలా విషయాల్లో చాలా మంది మాట్లాడటం వింటూ ఉంటాం మనం కనపడే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులని దూషించేవాళ్ళు అనాథ శరణాలయాలకి పంపేవాళ్ళు ఎక్కువైపోయారు అందుకని ఇలాంటి అనాథ శరణాలయాలు కూడా పుట్టుకొస్తున్నాయి గల్లీ ఇంతకుముందు ప్రాంతానికి ఒకటి ఉండేది ఇప్పుడు గల్లీ ఒకటి అయిపోతుంది కారణం ఏంటంటే అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం సో తల్లిదండ్రులను ఎప్పుడైతే గౌరవంగా చూస్తామో అప్పుడు సమాజం బాగుంటుంది ఈ విషయం పివిరెడ్డి సార్ చాలా చక్కగా చెప్పారు నిత్యం దేవుళ్ళని మనం పూజిస్తున్నట్టే లెక్క తల్లిదండ్రుల్ని గౌరవిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే